రెడ్డి రోజు రెంజల్ సొసైటీ పరిధిలోని సాటపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు కేసీఆర్ చెప్పినటువంటి ఆదేశాలను అనుసరం ఈరోజు సాటపూర్ కొనుగోలు కేంద్రంలో స్థానిక సర్పంచ్ అయినటువంటి వికార్ పాషా గారు, అదేవిధంగా ఎక్స్ చైర్మన్ అయినటువంటి శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా రైతులు, మా పాలకవర్గ సభ్యులు సాయిలు గారు, అదేవిధంగా ఇక్కడి రైతులు ఈ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవెల్లలా మా మండలం తరపు నుంచి, మా గ్రామాల తరపు నుంచి, మా తెలంగాణ తరపు నుంచి రుణపడి ఉంటాము. అదేవిధంగా రైతులు ఈ వరి కొనుగోలు కేంద్రానికి ఈ బ్యాచర్ వచ్చేటటువంగా ఏ గ్రేడ్ రకానికి 2060, అదే రకంగా బి గ్రేడ్ రకానికి 2040 మద్దతు ధర పొందాల రైతులు. ఇది అదేవిధంగా దళారులకు ఇచ్చి మోసపోకుండా కొనుగోలు కేంద్రం తీసుకొచ్చి రైతులు లబ్ధి పొందాలా. తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి అమలు ఏ దేశంలో, ఏ రాష్ట్రం లేనటువంటి విధంగా మన తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ విధంగా రైతులు తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టి రైతులు లబ్ధి పొందాలని మా పాలకవర్గ తరఫు నుంచి, మా సర్పంచ్ గారి తరఫు నుంచి, మా ఎక్స్ చైర్మన్ గారి తరఫు నుంచి ప్రతి ఒక్క రైతులకు, అదే తెలంగాణ ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదములు. ఈరోజు సాటాపూర్ గ్రామంలో రెంజల్ సొసైటీ అయినటువంటి సొసైటీ తరఫున సాటాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇట్టి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణ సీఎం గారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. మన సీఎం గారు రైతుల పరంగా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లోనే భాగంగా రైతు బీమా అనే పథకం, ఏదైనా ఎవరైనా రైతుకు ఏదైనా జరిగితే 8 రోజులు 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. అలాగే రైతు బంధు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి వేస్తున్నారు. ఇలాంటి సీఎం మన భారతదేశంలోనే లేరు. ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కరు మన సీఎం గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి విషయం మన సీఎం గారు రైతుల పరంగానే ఎక్కువ ఆలోచిస్తాడు. ఇలాంటి సీఎం మనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఏంటంటే అందరూ